इंजन स्टार्ट चेयंडि। వాళ్ళు బాగా తాగి సుఖలేకుండా ఉన్నారు, ఈ రాత్రికి లాంచి నడపలేరు. నువ్వు వెళ్ళి పైన పడుకో, ఏం జరగకుండా నేను కాపలా ఉంటాను. వెళ్ళు. బాబు గారు, జరిగిన దాన్ని సిగ్గుతో సావాలనిపిస్తుంది బాబు, క్షమించండి. కాస్త ఎంగిలి పడండి బాబు గారు, క్షమించండి బాబు గారు, తినండి బాబు గారు. ఇదిగో భోజనం. నాకు ఆకలి. కోపం నా మీద ఉండొచ్చు, కానీ తినకపోవడానికి అన్నం ఏం చేసింది? ఆకలితో బాధపడొచ్చు, కానీ నా చేతితో పెట్టిన అన్నం మాత్రం తినడానికి వీల్లేదు. నాయను వారే భగవారైతే
ఇంకెన్నాళ్ళు ఎదురీత ఎదురీతకు అంతం లేదా నా మదిలో రేగే గాయం మానిపోదా వాడిన ప్రేమ వసంతం ఏనాడైనా వికసించిరాదా ఎదురీతకు అంతం లేదా నా మదిలో రేగే గాయం మానిపోదా బాబు బాబు గారు ఇంకోటి తీసుకురా అలాగే రాత్రి బాగా నిద్రపట్టిందా టీ తీసుకో నా మీద కోపంతో రాత్రి అంతా ఆకలితో ఉన్నా నువ్వు ఆకలితోనే పడుకున్నావుగా కోపం తగ్గిందా నీ మీద కోపం రాలేదు మరి బాధ వచ్చింది ఎందుకు నేడకి నిజానికి తేడా తెలుసుకోలేకపోయినందుకు ఇప్పుడు తెలుసుకున్నావుగా తెలుసుకున్నానని అనుకుంటున్నాను టీ తీసుకో ఈ శాలువ ఇంటికి వెళ్ళాక పంపిస్తాను ఏమిటమ్మా రాధ ఇంత ఆలస్యం అయిపోయింది నువ్వు రాకపోయేసరికి ఆందోళనతో తలడిల్లిపోయాను ఏం చేయనన్నయ్యా మధ్యలో లాంచి చెడిపోయింది నమస్కారం ఇన్స్పెక్టర్ బాబు ఓ ప్రెసిడెంట్ బోసే కూడా ఇక్కడే ఉన్నాడా నీ లాంచి మీద పనిచేయటానికి నీలాంటి దౌర్భాగ్యులనే పెట్టుకున్నావు తప్పదాగి వచ్చే పోయే ఆడవాళ్ళ మీద అఘాయిత్యాలు చేయమని తరిపి తెచ్చినట్టున్నావు చూడు నాయాళ్ళు రాత్రి దాకా నిషా ఇంకా దిగలా ఇక వాళ్ళ పని మీరే చూసుకోవాలి బాబు సరే కాని మధు నువ్వు వచ్చేసావేమిటి గట్టు పని పూర్తి అయింది వచ్చేశాను ఇన్స్పెక్టర్ బాబు ఏది ఏమైనా ఉన్న ఊరుని నాన్న వాళ్ళని విడిచి ఉండాలంటే మనస్సు నిలవదు బాబు ఇన్స్పెక్టర్ గారు వీడు మళ్ళీ ఊళ్ళోకి చేరాడు మీరొక కంట కనిపెట్టి ఉండాల్సిందే ఇన్స్పెక్టర్ గారు ఒక కంట కనిపెట్టవలసిన వాళ్ళు ఇంకా కొంతమంది ఉన్నారు ఎక్కడికే గోల ఎగిరిపోతున్నావు ఒక చిరకమ్మా దమ్మని కవరెట్టింది పరుగులు వేసే వయసుకి పగ్గాలు వేయాలా పిల్ల తెరిక్కి ఉడికిపోయిన వయసుని కాస్త నోరు మూసుకోమని చెప్పు మధుబాబు లోపలికి రావచ్చా నువ్వు మళ్ళీ ఎందుకు వచ్చావు చూసిపోదామని ఏమి సుఖంగా ఉన్నామనే చమత్కారానికి మీ వంశానికి పెట్టింది పేదనుకోండి అది సరే రాత్రి సుఖంగా గడిచిందా అంటే రాత్రి లాంచీలో ఒంటరిగా ఉన్న రాధమ్మకు పొడు నువ్వేగా ఏమిటి మరేమీ లేదు లాంచీ దిగొస్తున్న రాధమ్మను చూస్తుంటే తొలిరి గడిచి శోభనం గదిలోంచి బయటకు వస్తున్న పెళ్లి కూతురులా కాస్త నలిగినట్టు కనిపించింది ఆయన తప్పే ఉందలే రాయి రాయి కలిస్తే నుప్పు వస్తుంది చెయ్యి చెయ్యి కలిస్తే తప్పుడవుతుంది వయసు వయసు పచ్చగా మనిషి ఉంటే చూడలేవు నిశ్చలంగా బ్రతుకులుంటే భరించలేవు మళ్ళీ ఇంకోసారి ఫేలేమంటే ఇక్కడే తమ్మి పోతేస్తాను పవేటి పోతాను పోతాను ఒక్క మాట చెప్పి పోతాను ఏమిటి మంగనను ఉంచుకున్నావని రాధకు తెలిస్తే రాధ మళ్ళీ జన్మలో నీ మొహం చూస్తాను ఏమిటా కుశ నేను వీటిం కాదు ఊరంతా హోరెత్తుపోతోంది ఏమని మంగని ఉంపుడు కత్తని రాధ నీ వలపు తోడని ఒకరిని సాయనని ఒకరిని రాయనని ఏమిటో ఏం కుశావు నీ అదృష్టం బాగుండి ఇది మా ఇల్లు కాబట్టి బ్రతికిపోయావు ఇంకెక్కడనైతే నిన్ను నరికి ముక్కలు చేస్తుండేవాడిని ఇల్లు అయితేనే కానీ ఇలాంటి కుక్కలు కొట్టాల్సింది బజార్లో కానీ ఇళ్లలో కదరా నోరు ముసుకుని పోబెట్టి
నా నోరు మూసుకు